మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 7వ తేదీన దీపావళి వస్తుంది. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వారి వారి కోరికలను తీర్చమని ప్రతి ఒక్కరూ అమ్మవారిని వేడుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి కోరిక వేరువేరుగా ఉంటుంది గనుక అమ్మవారిని వారి వారి కోరికను బట్టి వేరువేరుగా పూజిస్తే ఫలితం త్వరగా దక్కుతుందని పండితులు చెప్తున్నారు. కోరిన కోరిక త్వరగా నెరవేరుతుంది. దీపావళికి వచ్చే ముందు రోజునాడు అమ్మవారిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మనకు తెలుసు. కానీ ఎవరి కోరికను బట్టి వారు అమ్మవారిని వేరువేరు పద్ధతులతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి వారి కోరిక నెరవేరుతుంది. మరి ఎవరెవరు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి దేవుడి ఫోటోల వెనుక డబ్బు దాచే అలవాటు ఉంటుంది. ఆ డబ్బంతా దీపావళికి ముందు రోజున తీసుకుని వెళ్ళి అమ్మవారి గుడిలో సమర్పించాలి. ఒకవేళ ఆ అలవాటు లేకపోయినా అమ్మవారిని పూజించిన తర్వాత మీకు తోచినంత డబ్బుని తీసుకుని వెళ్ళి అమ్మవారి గుడిలో సమర్పించండి. ఇలా చేయటం వలన ఆ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు. అలాగే ఇల్లు కావాలని కోరుకునేవారు ఒక చిన్న వెండి లేదా రాగి ఇంటి బొమ్మను దీపావళికి వచ్చే ముందు రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తరువాత సూర్యాస్తమయం తర్వాత తీసుకుని వెళ్ళి రావి చెట్టు దగ్గర పాతాలి. అలాగే వెండి లేదా బంగారం కావాలనుకునేవారు వెండి కాయిన్ను అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఆ రోజు సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ కాయిన్ను అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తోచినంత డబ్బును అమ్మవారి దగ్గర పెట్టి పూజించి పూజ పూర్తయిన తరువాత ఆ డబ్బును తీసుకుని వెళ్ళి అవసరమైన వారికి దానం ఇవ్వాలి. ఇలా దీపావళికి వచ్చే ముందు రోజు మనకు ఏం కావాలో దానికి సంబంధించిన విగ్రహాన్ని కానీ కాయిన్ను కానీ లేదా దానికి సంబంధించిన ఇతర వస్తువులను అమ్మవారి దగ్గర పెట్టి పూజించి అమ్మవారి గుడికి వెళ్ళి ఆ వస్తువును సమర్పించాలి. ఇలా చేయటం వలన త్వరలోనే మీ కోరిక తీరి మీరు సంతోషంగా ఉంటారు. మరి మీరు కూడా మీకు ఉన్న కోరికను బట్టి అమ్మవారిని పూజించి అమ్మవారికి సమర్పించండి. ఇలా చేస్తే 24 గంటలలోపు మీ కోరిక నెరవేరుతుంది. మీరు కూడా ఈ పరిష్కారాన్ని తప్పక పాటించి సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.